రాష్ట్ర ప్రభుత్వం కరోనా కష్టకాలంలో ఆస్తి విలువ ఆధారిత పన్నులు పెంచడాన్ని నిరసిస్తూ ప్రభుత్వ చట్టాలను ఉత్తర్వులు వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలో ఏఐటీయూసీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో నాయకులు ప్రసంగించారు. వచ్చి లాలు ప్రజా సంఘాల ఐక్యత వచ్చి లాలు ప్రజా సంఘాల ఐక్యత రద్దు చేయాలి నూతన సాగు చట్టాలను వెంటనే రద్దు చేయాలి నూతన సాగు చట్టాలను వెంటనే प्रदर्शन प्रारंभ ऑफिस प्रदर्शन अन कार्मिक समस्या मीद प्रजा समस्या मीद राष्ट्र केंद्र भारत देश కేంద్రంలోనే గుర్తింపు కలిగినటువంటి అన్ని రాజకీయ పార్టీలు ట్రేడ్ యూనియన్లు స్వతంత్ర సంఘాలు దాదాపుగా 500 రైతు సంఘాలు కూడా ఈ రోజున ఏదైతే ఫిట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితోటి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి ఏదైతే దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క देश प्रभु रंग संस्था प्रईवेट वारी अटम अदे विधा नूत व्यवसाय साकोचि रीदा अदे विधा इरव इन संवसरा संबंधी नूतन विद्युत सवर्ण बिल प्रवेश इवन प्रजल की व्यतिरेक निर्णया वाला चूस पेट्रोल डीजिल वैस रेट विपरीत में మరి వాళ్ళ కూరాయిల రేటు ఇప్పుడు తగ్గినప్పటికి కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ రేట్లు తగ్గించకుండా మరి ట్యాక్స్ మీద ట్యాక్స్ పెంచి ప్రజల మీద అధిక భారాలు వేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ సంబంధించి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడానికి సిద్ధం చేసినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఈ యొక్క అనేక సమస్యల మీద గత సంవత్సరం నుంచి కూడా మరి వ్యవసాయ వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి రైతు సంఘాల తరఫున మరి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉద్యమాలు దాదాపు 9 నెలల నుంచి జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా విశాఖ ఉక్కు మీద గత 4 నెలల నుంచి ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు తగ్గించాలని చెప్పేసి 6 నెలల నుంచి ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఉద్యమాలు ఏది జరిగినా గానీ ప్రధాని మరి ఏదో సామెత చెప్పినట్టుగా దుండిపోతు మీద వాడబడ్డ సంఘంగా ఉన్నాయి తప్ప ఏ ఒక్క సమస్యనే పరిష్కరించలేదు. ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలై బిఎస్ఎన్ఎల్ రైల్వే అదేవిధంగా ఎల్ఐసి ఇంకా ఇన్ని రంగాలను ప్రైవేట్ పరం చేస్తున్నా గానీ ఇవాళ బీజేపీలో ఉన్నటువంటి మరి అక్కడ ఉన్నటువంటి ఎంపీలు మా యొక్క పార్టీని మరి కొంతమంది విమర్శించినప్పటికీ కూడా దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ తనకి అధికారం ఉందని చెప్పేసి అధికార బలం ఉందని చెప్పేసి పార్లమెంట్ లో బిల్లు పాస్ చేస్తా ఉన్నాడు. ఇటువంటి అభివృద్ధి కూడా కేంద్రంలో ఉన్నటువంటి గుర్తింపు కలిగినటువంటి రాజకీయ పార్టీలు సిపిఐ సిపిఎం తో పాటు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఎంఎల్ పార్టీలు అన్ని రకాల పార్టీలు ట్రేడ్ యూనియన్ కూడా వ్యతిరేకిస్తా ఉన్నాయి. అందులో భాగంగానే ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా మనం కేంద్రీకరించి ఉన్నటువంటి పరిస్థితుల మీద అన్ని కూడా ఏదైతే కిట్ ఇండియా ఉద్యమం ఎంత స్ఫూర్తితోటి ఆనాడు